గుర్తొచ్చింది. ఎడిటర్ కదా ఆయన? అవునవును, ఎడిటర్. ఎడిటర్ అంటే ఇక ఎడిటర్ అంటే ఆయన ఎడిటింగ్ చేస్తాడు కాబట్టి ఇక డైరెక్షన్ మామూలుగా ఉండదు. ఆయనకంటూ ఒక విజన్ ఉంటుంది కదా ఎడిటర్ కాబట్టి. సో మస్తు ఉంటుంది అన్న. అయితే డెఫినెట్లీ అసలు తన షూటింగ్ కూడా అంటే ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్లో కాకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ లా తీశాడు సినిమాని. ఎందుకంటే తను బేసిక్గా మంచి ఎడిటర్ కాబట్టి తనకి ఆ కట్టింగ్ పాయింట్ సీన్ ఎలా ఓపెన్ చేయాలి, ఎంత షార్ట్ అంటే ఏ షార్ట్ తీయాలనేది బాగా తనకి ఆ గ్రిప్ ఉంది. సో సినిమా అంతా కూడా చాలా బాగా చేశాడు. సూపర్. బాగా ఎన్ని రోజులు అయిందన్న సినిమా? గుండెజారి గల్ అయితే సమ్ 60 డేస్ ఎంతో అంతే. ఇదే ఫస్ట్ టైం కదా యాక్షన్ కాబట్టి ఫైట్స్ కి కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఫైట్స్ సాంగ్స్ అన్ని చాలా భారీగా ఉంటాయి. సో కొంచెం ఎక్కువ టైం పట్టింది అంతే. ఇప్పుడు ఈ గుండెజారి గల్లంతా ఇందే ఇష్క్ ఈ సినిమాలన్నీ వచ్చినాయి కదా, అప్పుడు అన్న మంచి లవర్ బాయ్ లాగా ఉండే, ఇప్పుడు అంతా మాస్ ఊరం మాస్ అంతా లుక్. ఇప్పుడు కొత్త నితిని చూస్తారు ఫుల్ చేంజ్ గెటప్ లో కొత్త నితిన్. అవును, ఈ గుండెజారి గల్లంతా ఇందే ఇష్క్ ఇవన్నీ చేశారు కదా మీరు, ఇవి మీరే సెలెక్ట్ చేశారా లేకుంటే అన్న సెలెక్ట్ చేసుకున్నాడా? అన్ని సెలెక్షన్స్ అయినాయి. అవునా అన్న? అక్కవి కాదు సెలెక్షన్స్, పైసలు పెట్టే వరకే. అయ్యయ్యో, ఇప్పుడు పైసలు పెట్టేది అన్న వరకేనా లేకుంటే వేరే వాళ్ళకి కూడా పెడతారా మీరు? వేరే హీరోలకు ఏ స్క్రిప్ట్ బాగుంటే సబ్జెక్ట్ బాగుంటే వయబుల్ ఉంటే ఎవరైనా ఓకే. సో ఇందులో ఊర మాస్ లుక్ అంతా ఎట్లా అనిపిస్తుంది అన్న? ఫస్ట్ నాకు చాలా ఫ్రెష్గా ఉంది, ఎందుకంటే ఆ సాఫ్ట్ రోల్స్ చేసి నాకు చాలా బోర్ అయిపోయింది. ఇండస్ట్రీ వచ్చి ఇట్ ఆల్మోస్ట్ బీన్ లైక్ నేను వచ్చి 20 ఇయర్స్. సో ఇప్పుడు కొంచెం ఆ లవ్ స్టోరీ చేసి నాకు బోర్ అయిపోయింది. నాకు అసలు సో అందుకే బ్లైండ్ రోల్. సో అందుకే కొంచెం డిఫరెంట్ చేద్దామని ఒక మంచి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్తో వస్తున్నా. ఐఏఎస్గా వస్తున్నాయి సినిమాలు. ఫస్ట్ ఎవరు డైరెక్టర్ గారు తీసుకొచ్చారా? ఐఎస్ ఏంటి? ఐఎమ్ సింగిల్. ఐఎస్ అంటే ఐఎమ్ సింగిల్. ఐఎమ్ సింగిల్ అది భీష్మ. భీష్మ ఐఎమ్ సింగిల్ అని చెప్తారు కదా ఐఎస్ అని. దీంట్లో కలెక్టర్. ఈ సినిమాలో ఐఎమ్ సింగిల్ లేకపోతే కలెక్టర్? కలెక్టర్ కలెక్టర్ కలెక్టర్. ఏందన్నా పాలిటిక్స్ లో ఏమన్నా ఉంటది? కొంచెం పొలిటికల్ టచ్ ఉంటుంది సినిమాలో. అంటే సినిమాలో అనట్లేదు, బయట అంటున్నా. బయట ఏంటి? బయట ఏమన్నా పాలిటిక్స్ లో ఎంట్రీ అయ్యి ఏమన్నా ఉన్నాయా? ఎందుకు? లేదా? లేదు అసలు లేదు కదా. సినిమా వర్క్ చేస్తారు. సినిమా వర్క్ అంతే, సినిమా వర్క్ అంతే. ఓకే, సో అందులో ఐఏఎస్ క్యారెక్టర్ చేశారు. యా.